हेलो हाय फ्रेंड्स फ्रेंड्स प्रियत चूस्तुन्नारु कदा फ्रेंड्स सांग की कापुल डिक्लेम सांग तमिळ्लो पेट्टानु फ्रेंड्स मीरु ओक्कसारी चूडालनुकुंटे इंस्टाग्राम लैना टेलीग्राम लैना वीडियो पेट्टानु फ्रेंड्स चूडंडि मीरु फ्रेंड्स मीकु ऐड गा उंडालंडि मीकु इंस्टाग्राम लो ऐड गा उंडंडि नेनु बेस्ट ऑफ ऑल अयिते फ्रेंड्स नेनु अयिते बेस्ट अयिते नेनु इंस्टाग्राम लो पेट्टिन तर्वात ना तर्वात यूट्यूब लो पेड़तानु फ्रेंड्स वीडियो अयिते मीरु दानिलो ऐड गा उंडंडि मीरु मीकु अर्थमैतदि नेक्स्ट वीडियो एं चेस्तुन्नारु एं लेदनि మీకూడా కొంచెం ఖాళీ ఫ్రీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ఫ్రెండ్స్ చేస్తాను డెఫినెట్లీ నేను మీకు కావాలంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పంపవచ్చు మీరు నేను చేస్తాను మీకు ఫోటో ఎడిటింగ్ ఎడిటింగ్ అన్నా మీకు ఏదైనా చెప్పండి ఫ్రెండ్స్ నేను ఎవ్రీడే నేను చేస్తూనే ఉంటాను మీరు ఏదైనా పంపితే నేను అదే చేస్తుంటాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ చూసుకోవచ్చు నేను అయితే రెడ్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను బీట్ మార్క్ ఇచ్చాను గుడి షేక్ పెట్టించాను అవి రెండు ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేనైతే ఎలాంటి డైలాగ్ కానీ ఏం యూజ్ చేయలేదు ఓన్లీ మనకు బీజిఎంని సింక్ చేశాను చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఒక బ్రదర్ అడిగారు చేశాను చాలా బాగా ఉంది ఇదే మనకు మిర్చిలో ఉంది కదా ఫ్రెండ్స్ అది ఆ డైలాగ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ మనకి ఇలా ఉన్నప్పుడు అయితే ఫస్ట్ అదే కింద సెకండ్ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత నేనైతే ప్రవాసార్ ఫోటో యాడ్ చేశాను చూడండి ఇక్కడ ఫస్ట్ ఫోటో యాడ్ చేశాను ఈ ఫోటో అయితే కొంచెం జూమ్ చేసుకోండి ఇలా మిస్ ఫింగర్తో చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు డబల్ మనకు బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇలా కట్ చేసుకోండి మళ్ళీ అయితే ఒక త్రీ బీట్ మార్క్ అయితే కొంచెం లాగ్ ఉంటుంది మీరు ఇలా యాడ్ చేసుకుని చెప్తాను నేను ఒకసారి నేను అన్నీ యాడ్ చేసి చూపిస్తాను మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కొంచెం వీడియో స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నుంచి ఇలా క్లీన్గా యాడ్ చేసుకోండి ఫోటోలు అయితే మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్రభాస్ సార్ ఫోటోలు కావాలంటే కామెంట్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను చాలా బాగున్నాయి 4K ఉన్న ఫోటోలు అయితే మీరు చెప్పండి మీరు మీకు మీకు ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో పెడతాను ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసిన తర్వాత దీనికి అయితే షేక్ ఎఫెక్ట్ పెడతాం ఒకసారి మీరు బ్యాగ్ రండి ఫ్రెండ్స్ బ్యాగ్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ పడితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇక్కడ మనకు ఒకటి ఇక్కడ ఒక పైన ఒక షేప్ ఉంటుంది ఆ షేప్ని పైన చిన్న ప్రసెకండ్ కాపీ లేట్ చేసి బ్యాగ్ రాండి ఫ్రెండ్స్ మీరు బ్యాగ్ వచ్చిన తర్వాత మనకు బిట్ మార్క్ యాడ్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మనకు స్టార్టింగ్ బిట్ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ మనకు చిన్న ప్రసెకండ్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి ఇలా ఓకేనా కొంచెం మనకైతే కొంచెం ఫ్లాష్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది మనకు కొంచెం వైబ్రేషన్ లాగా ఉంటుంది అది ఇది యూజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు మర్చిపోకండి మనకు వీడియోకి అయితే ఇదే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ అయితే మీరు ఇది యాడ్ చేసుకోండి చేసిన తర్వాత బ్యాగ్ రండి ఫ్రెండ్స్ బ్యాగ్ వచ్చిన తర్వాత మనకు సైక్ ఎఫెక్ట్ పడితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు 3 ఎఫెక్ట్ ఉంటుంది మనకు సారీ మనకు 4 ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మీరు అయితే ఈ మనకు ఎఫెక్ట్ని మనకు మన బెస్ట్ ఫోటో బెస్ట్ ఎఫెక్ట్ని ఎఫెక్ట్ ఆప్షన్ పోయి దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఒకసారి మీరు బ్యాగ్ రండి మరో బిట్ మార్క్ యాడ్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు స్టార్టింగ్ ఫోటోని ఇలా పేస్ట్ చేసుకోండి ఇలా చేసుకొని స్టార్టింగ్ ఫోటో ఇలా చేసిన తర్వాత మనకు సెకండ్ ఫోటోని వదిలేయని చెప్తాను నేను సెకండ్ ఫోటో వదిలేసిన తర్వాత ఇక్కడ మనకు మూడో ఫోటోని ఇలా పేస్ట్ చేసుకోండి చేసిన తర్వాత బ్యాక్ రండి ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత సెకండ్ ఎఫెక్ట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ ఫోటో అయితే అయిపోయింది మనకు సెకండ్ ఫోటోని కూడా దీన్ని కూడా సేమ్ ఎఫెక్ట్ ఆప్షన్ అయిపోయి దీన్ని కూడా కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత బ్యాక్ రండి ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత మనకు బిట్ మార్క్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మనకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకు సెకండ్ ఫోటోని వదిలేయండి ఆ సెకండ్ ఫోటోనికి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి ఇలా ఒకేనా మీకు అర్థమని అనుకుంటాను మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి ఫ్రెండ్స్ సెకండ్ ఎఫెక్ట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు అయితే సెకండ్ మనకు ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోయింది సెకండ్ అయిపోయింది మనకు థర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు మూడో ఫోటో మనకు మూడో ఎఫెక్ట్ కూడా దీన్ని కూడా సేమ్ ఎఫెక్ట్ ఆప్షన్ పోయి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి చేసిన తర్వాత బ్యాక్ రండి ఫ్రెండ్స్ బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తాను మీరు దానికి ఫాలో అవ్వండి చెప్తాను నేను మళ్ళీ ఉండాలి ఫ్రెండ్స్ మనకు 10 సెకండ్ 40 మిల్లీ సెకండ్ దాకా వచ్చిన తర్వాత మనకు ఆ ఫోటో క్లిక్ చేసుకోండి ఇలా పేస్ట్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఒక ఫోటో గ్యాప్ ఇవ్వండి మళ్ళీ ఒక ఫోటో పేస్ట్ చేసుకోండి మనకు ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో ఇంకో ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో ఇలానే మీరు లాస్ట్ కంటిన్యూ చేయండి చేసిన తర్వాత బ్యాక్ రండి ఫ్రెండ్స్ సేక్ ఎఫెక్ట్ ప్యాడ్తో ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు 3 ఎఫెక్ట్ అయితే అయిపోయింది మనకు 3 4 ఎఫెక్ట్ కూడా సేమ్ దీనికి ఎఫెక్ట్ ఆప్షన్ అయిపోయి దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి
చేసిన తర్వాత మనకు బిట్ మ్యాప్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకు ఒక ఫోటో గ్యాప్ ఇయని ఆ ఒక్క ఫోటోనే అయితే మనకు ఇదే ఫోటోది కంటిన్యూ చేయండి ఇలా ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటారు ఫ్రెండ్స్ ఇలా కంటిన్యూ చేయండి ఓకేనా. ఇలా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ సేక్ ఫేట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు లాస్ట్లో ఒకటి కలర్ గ్రేడింగ్ ఇచ్చాను, మీకు నచ్చితేనే చేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేయండి. మ్యాక్సిమం అయితే యాడ్ చేయడానికి ట్రై చేయండి. మనకు ఏం కాదు ఫ్రెండ్స్ మనకు ఆ ఫోటో క్లిక్ చేసుకొని ఈ ఫోటో ఆప్షన్ దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసి మీ ఫోటోకి ఉన్న ఫ్రెండ్స్ మీ ఫోటోకి అయితే ఇలానే ప్రతి ఒక్క ఫోటోని అయితే మీరు ఇలానే చేసుకోండి ఓకేనా. ఈ ఫోటో ఉంది కాబట్టి ఈ ఫోటో క్లిక్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి ఇలా ఓకేనా. ఇలా ఇలా ఉంటుంది ఇలా చేసుకోండి మీరు ఓకేనా. చేసిన తర్వాత ఇదే ఇవ్వడానికి పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ పోయి ఒకటి మంచి కార్డులు సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.